హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నేను చికెన్ పులావ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి బాగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ మసాలాస్ మొత్తం వేసేయాలి. ఇవన్నీ వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయల్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి ఇప్పుడు కడిగిపెట్టిన చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసుకొని నెయ్యిలో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, రైస్కి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి మసాలాస్ అన్నీ చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసి కడిగి ఒక 1 అవర్ ముందు బాగా నానబెట్టుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాదు, మామూలు రైస్, అందుకని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. రైస్ అంతా కలుపుకొని కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తే రైస్ ఇలా పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇది ఈరోజు వీడియో. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.